వరకు చెప్పిన వాక్యాలు మనం అందరం ఏమై ఉన్నాం చెప్పండి. దేవుని యొక్క కుటుంబమై ఉన్నాం. ఆకాశములు కట్టడలను చూడండి, వాటికి స్వరము లేదు, కానీ దేవుని నియమమును దేవుని కట్టడలన్నీ కూడా అనుసరిస్తున్నాయి. వాటిని చూసి మీరు నా కట్టడలు గైకొనిన ఎడల మీకు ఎంతో మేలు అని చెప్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 119:5 చదవండి. ఆహా, నీ కట్టడలను నేను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనినప్పుడు యథార్థ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడును నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా నీవు నన్ను విడనాడకుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? నా కట్టడలను మీరు గైకొనండి. ఆకాశ నక్షత్రాలను చూడండి, వాటికి కొన్ని కట్టడలు ఉన్నాయి. వాటికి నిర్మించిన వాడు ఎవడు? నేనే. సూర్య చంద్రులను అన్నిటినీ కూడా సృష్టించిన వాడు నేనే. అబ్రహామును పిలిచి, ఇదిగో నీ సంతానము భూమి మీద ఇస్కరేనుల వలె విస్తరిస్తుంది, ఆకాశ నక్షత్రములను లెక్కించు, అంతమంది నేను నీకు భూమి మీద సంతానాన్ని ఇస్తున్నా. దేవునికి స్తోత్రం. వాళ్ళు భూమి మీద నా కట్టడలను వారు అనుసరించాలి. ఎందుకంటే దేవుడు ఏమంటున్నారు చెప్పండి? వారి దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఎందుకంటే దేవుడు దానిలో నివాసం చేస్తున్నాడు. ఈరోజు నీ దేహములో దేవుడు నివాసం చేస్తున్నాడు తెలియకుండానే. నువ్వు కొన్ని విషయాల్లో కీడు చేయాలనుకుంటావు, రాత్రి తలస్తావు, తెల్లారేపాటికి దేవుని ఆత్మ అంటుంది నీలో ఉండి, వద్దు నాయన, వద్దు వద్దు వద్దు, మానేయి మానేయి అంటుంది. ఇంకొక ఆత్మ, దురాత్మ బయలుదేరి, చేస్తే ఏమవుతలే, చేద్దాంలే అంటుంది. అప్పుడు నీ పాదాన్ని దేవుడు ఏమంటున్నారు చెప్పండి? కీడు చేసి వారి మధ్య నుండి నీ పాదమును నీవు తొలగించుకో. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. లేని ఎడల దేవుడు ఏమంటున్నారు చెప్పండి? నీ కట్టడలను నేను అనుసరించిన ఎడల నాకు ఎంత మేలు. ఆహా, అందరు కూడా దేవుని కట్టడలే బోధిస్తారు. ప్రతి పాస్టర్ కూడా, ప్రతి ఒక్కరు మిమ్మల్ని కట్టాలని. ఈ భూమి మీద ఎంత బలహీనుడైన పాస్టర్ అయినా బలిపీఠము దగ్గరకు వచ్చేపాటికి దేవుని వాక్యము చేత మీరు కట్టబడాలి, నేను జీవించాలి. దేవునికి ఆహారం, ఆయన ఆహారం మనం భుజించాలి. ఆయన నోటి మాటలు దినదినము కూడా ఆలకించాలి. ఆయన మాటలకు మనం లోబడాలి. ఆయన చిత్తమునకు లోబడినప్పుడు దేవుడు తన ప్రజలను ఆశీర్వదించడానికి తన బాహువు సాపి ఉన్నాడు. ఈ భూమి మీద మన అందరి మీద తన బాహువు వల్ల సాపి ఉంచాడు. నా కట్టడలను అనుసరించడలా వారికి ఎంత మేలు. చూడండి, నీతిగల నీ న్యాయ విధులను నేను అనుసరించినప్పుడు యథార్థ హృదయముతో నీకు నేను కృతజ్ఞతాస్తుతులను చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను నీవు బొత్తిగా విడనాడకము. దేవుడి సన్నిధి లేకపోతే ఉంటే దేవుడు ఉండాలి, లేదా దురాత్మలు ఉండాలి మన హృదయాల్లో. అంతేగాని నేను మధ్యలో ఉన్నాను అంటానికి వీల్లేదు. ఉంటే దేవుని సన్నిధిలో దేవుని భక్తి కలిగి నీవు యథార్థ హృదయముతో ఉన్నావు కనుక దేవుని మనిషిగా ఉన్నావు. లేదా దేవుని సన్నిధిలోనికి నీవు మరి ఆయన కట్టడలను అనుసరించటలేదు అంటే దురాత్మ క్రియలు నీలో ఏలుబడి చేస్తున్నాయి. కనుక నా కట్టడలను అనుసరించు. దేవుడు ఆయన కొన్ని కట్టడలు ఆదాము అవ్వలకు అప్పగించాడు. ఇదిగో మీరు ఆ పండు తినవద్దు, ఈ భూమి మీద మీకు శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాను, ఫలాలు తినండి, ఆశీర్వదించబడిన ఫలాలు.
అనగా జీవించండి అని అంటే సాతాను ఏం చేసింది చెప్పండి, మీరు సావనే సావరు. ఆ మాట మీరు దేవుడు మాతో చెప్పి ఉన్నాడు కనుక మేము ఆ పని మేము చేయలేము, ఆ పండు తినము అన్నారు వాడు. మీరు సావనే సావరు, మీరు చనిపోతారని ఆయన చెప్పాడా? ఆ మాట ఒట్టిది. మీరు దేవుని వలె మారిపోతారు, దేవదూతల వలె అయిపోతారు, గొప్ప జ్ఞానులుగా మారిపోతారు. కనుక దేవుడు ఆ విషయాన్ని ఎరిగి మీ విషయంలో ఆ కట్టడ నిర్మించాడు. ఒక్కసారి తిని చూడండి అని చెప్పినప్పుడు అవ్వ ఏం చేసింది చెప్పండి? ఆదాము అయితే లేకుండా చేసి అవ్వ ఆ పండు తిన్నది. ఆ తర్వాత సృష్టిలో సమస్తము అప్పటి వరకు దీవెనలు ఉన్నాయి, అప్పుడే శాపము భూమి మీదకి, దేవుని కోపము వచ్చింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని సన్నిధికి దూరమైపోయాడు మానవుడు, దేవుని కట్టడలకు దూరమైపోయాడు, దేవుని సన్నిధికి దూరంగా పారిపోయాడు. దినదినము కూడా దేవుని సన్నిధికి దూరమైపోతున్న మానవుణ్ణి చూసి దేవుడే పరలోకాన్ని విడిచి భూమి మీద నా బిడ్డలను నేను మరలా నా కౌగిటిలో తీసుకోవాలి, మరలా నా కౌగిటిలోనికి వారిని చేర్చుకోవాలి, నా ఆలయముగా వారిని చేసుకున్నాను, వారి దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీలో నివసించుస్తున్న దేవుడు. మరి ఎలాంటి వాడు చెప్పండి? ఆయన గొప్పవాడని మీరు గ్రహించరా. చూడండి అక్కడ ఏమంటున్నారు చెప్పండి, 1:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆలయమై ఉన్నారు. ఈ ఆలయాన్ని మీరేం చేస్తున్నారు చెప్పండి? పాడు చేస్తున్నారు. నా ఇష్టం నేను తాగుతాను అంటున్నాం, నా ఇష్టం నేను ఏదైనా చేస్తాను, నువ్వెవరు అంటున్నాం మనం. ఈ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడి ఉన్నదని నీవు ఎరగవా? నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుడు విలువ పెట్టి నిన్ను కొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నా సొత్తు అంటవేంటి, నా ఇష్టం అంటవేంటి, నేను ఏదైనా చేసుకుంటా మీరెవరు నన్ను అడ్డగించేది అంటవేంటి? దేవుడు ఏమంటున్నారు చెప్పండి? నా దేహాన్ని నీవు పాడు చేస్తే నేను నిన్ను పాడు చేస్తా. కనుక ఈ భూమి మీద పాడు చేయటం అంటే పడవేయటం. వ్యాధులు బాధలు శోధనలు నిన్ను ఆవరించినప్పుడు, అప్పుడు నీవు అలవటించినప్పుడు, అప్పుడు సహాయము కోరినప్పుడు, ఆ క్షణంలో నీకు సహాయం వచ్చుద్దో రాదో తెలియదు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నా కుమారుడా నా కుమార్తె, ఆ చెడుతనము నుంచి, ఆ పాపము నుంచి, ఆ దోషము నుంచి, నీ దేహాన్ని నీవు ఏదైతే ఏ దేహముతో నీవు సంతోషపడుతున్నావో, ఎందుకంటే దేవునికి ఇష్టం లేని పనులు చేసి నీవు సంతోషపడుతున్నావో, వాటి నీ దేహాన్ని చెరిపే ప్రతి ఆలోచన నుంచి ఇప్పుడు నీవు బయటకు రా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అదే కట్టడలు, ఆ కట్టడ నీవు గైకుంటే నీకు ఎంతో మేలు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి అలాగే రోమాపత్రిక 12 చూడండి, 1 కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును చెప్పండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ శరీరములను, మీ యొక్క శరీరాలను ఆయనకు సమర్పించుకొనమని దేవుని వాక్తల్యతను బట్టి మిమ్మలను నేను బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమైనదని యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగునట వలన మీరు
నూతన మగుట వలన రూపాంతరము పొందుడి మరణ తిరిగి మీరు రూపాంతరం పొందుతారు క్రీస్తు స్వరూపాన్ని కలిగి ఉంటారు క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు మరణ ప్రసవ వేదనగా ఉన్నది అంటున్నాడు దేవుడు నా స్వరూపాన్ని కోల్పోయారు నా ఆజ్ఞలను విడిసి దూరముగా వెళ్ళిపోయారు మీ దేహమును నేను దేవుని ఆలయముగా చేసుకుంటే దాన్ని నా ఇష్టమని చెప్పి మీరు ఏం చేశారు చెప్పండి అపవిత్రత పరుచుకున్నారు కనుక దేవుడు మరలా తిరిగి నా దేహాన్ని నాకు మరలా మీరు అప్పగించండి ఆ దేహము విలువైనది మీ ఆత్మ విలువైనది కనుక మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక ఊరి చేసుకోవడానికి కాల్చుకోవడానికి మన దేహం మీద మన ప్రాణం మీద మనకు అధికారం లేనే లేదు కనుక అనేక మంది చనిపోతున్నారు అంటే ఆ జ్ఞానం లేక శ్రమ కలిగినప్పుడు ఆలోచనలు మార్చుకుని దేవుడి సన్నిధిలోనికి వచ్చినప్పుడు వారు ఎంతగానో తిరిగి మరలా నూతనముగా కట్టబడతారు నూతన బలాన్ని పొందుతారు దేవుడు తిరిగి నిన్ను కట్టడానికే ఈ లోకానికి వచ్చాడు ఎహెస్కేల్ గ్రంథం 36 అధ్యాయము 25 వాక్యాన్ని చూడండి అపవిత్రాత్మ మీ అపవిత్రతను యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లి చల్లుదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రతను తీసివేసేదను నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను నూతన స్వభావమును మీకు కలగ చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించే వారిగా నేను మిమ్మలను చేసేదను అంటున్నాడు ఏ రీతిగా నీవు కట్టడలను తప్పించుకుని నా ఇష్టమని వెళ్ళిపోయావో దేవుడు తిరిగి మరలా నిన్ను నీకు నూతన స్వభావాన్ని ఇచ్చి నూతన హృదయాన్ని ఇచ్చి నీలో అపవిత్రతను కొట్టివేసి ఆయన తిరిగి మరలా నీకు నూతన హృదయాన్ని ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు నా కట్టడలను అనుసరించండి అందుకే అంటున్నాడు మీ దేహముతో మీరు దేవుణ్ణి మహిమపరచండి ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమై ఉన్నది ఎందుకంటే ఇట్టి సేవ మీరు చేయాలని దేవుని పరిచర్య చేయాలని ఈరోజు మట్టి బొమ్మలకు సాగిల పడుతున్నారు కనుకనే దేవుడు కన్నీరు కారుస్తున్నాడు ఈ లోకములో యవనస్తులు వృద్ధులు కూడా భయంకరమైన దేవుణ్ణి కాని వాటికి వారు సాగిల పడుతున్నారు అలాంటి వారి దగ్గర ఎలియా అంటున్నాడు ఇదిగో నేను ఎవరి పక్షానున్నానో ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో మీకు తెలుసా ఇదిగో మీరు ఎంతకాలం రెండు తడంపుల మధ్య రెండు తలలుగా మీరు ఉంటారు అని సవాలు చేశాడు ఆనాడు ఏలియా అంటున్నాడు నేను ఎవరి సన్నిధిలో ఏ రోజు నిలబడి మాట్లాడుతున్నానో మీకు తెలుసా అని ఏలియా అంటున్నాడు కనుక ఉంటే మీ దేవుణ్ణి చూపించండి ఆ అపవిత్రమైన క్రియలను మీరు ఎమ్మడిస్తున్నారు వాటిలో జీవముంటే తెలియపరచండి అని మాట్లాడినప్పుడు ఎవరు కూడా ఆ క్రియలను గురించి జీవము కలిగినవని ఎవరు సాక్ష్యము చెప్పలేకపోయారు దేవునికి స్తోత్రము అలా జీవము కలిగిన దేవుడే దానికి సమాధానాన్ని చెప్పాడు నా సన్నిధిలో మీకు సమస్తము ఉన్నది అని ఆయన అగ్నిని పంపించి ఆయన బలిపీఠము యొక్క శక్తిని ఆయన ప్రజల మధ్యలో దేవుడని ఆయన రుజువు చేసి ఉన్నాడు కనుక మీ దేహములతోనే దేవుణ్ణి మీరు మహిమపరచండి దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడ్డారు ఈ లోక మర్యాదలను మీరు అనుసరింపకండి ఈ లోక మర్యాదలు దేవుని పద్ధతులు కాదు ఇవి అన్నీ కూడా అది సాతాను ఏర్పాటు చేసినవి కనుక ఈ లోక సాంప్రదాయాలలో మనం జీవించినప్పుడు దేవుని కట్టడలను మనం కోల్పోతాం
దేవుని ఆశారు దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలను కోల్పోతాం కనుక కొన్ని అనుసరించాలి కొన్నిటిని మనము ఆలోచించి వాటిలో నడుచుకోవాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అట్టి వాటిని చేయువారి నూతన హృదయాన్ని ఇస్తాను నూతన స్వభావాన్ని మీకు నేను కలగజేస్తాను అంటున్నాడు దినదినము మనకు నూతన బలం ఇవ్వాలని ఈ లోకానికి వచ్చాడు దేవుడు దినదినము ఆయన సిలువ త్యాగాన్ని తలుచుకోండి అంటున్నాడు కనుక మీరు చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వాక్యంతో ముగిస్తున్నాను వినువారికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములనే పలకండి కాని దుర్భాష ఏదైనను మీ నోట రానివ్వకండి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి విమోచన దినము వరకు మీరు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు దేవుని పరిశుద్ధాత్మ మీ వలన మరల దుఃఖపరచకండి విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు మీ దేవుడు ఏమన్నారు చెప్పండి వినువారికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వశములననే పలకండి కాని మీ నోట దుర్భాష ఏదైనను మీ నోట నుండి రానివ్వకండి అవసరమైనప్పుడు అనుకూలమైన క్షేమాభివృద్ధికరమైన మాటలే నా బిడ్డల పలకాలి క్షేమాభివృద్ధికరమైన జీవితాన్ని మనకు దేవుడు ఇచ్చాడు ఈ లోకములో నా బిడ్డలు క్షేమముగా ఉండాలని ఈ భూమి మీద ప్రకృతిని అంత ఆశ్రదించాడు ఎంత ఆహారం ఉన్నదో భూమి మీద ఇప్పుడు ఎంత ఆహారం ఉన్నదో ఇవన్నీ ఎవరు సృష్టించారు మానవుణ్ణి సృష్టించక మునిపే దేవుడు ఆలోచన ఎరిగి నా బిడ్డలు ఏది కావాలన్న వారికి సమృద్ధిగా ఆశ్రదించేశాడు ఈరోజు అంత ఆశీర్వాదం మనకున్నది కనుక మనం గొప్ప విందు చేస్తే గొప్పగా వారికి సంతృప్తి కలిగే ఆహారాన్ని పెట్టగలిగే అంత ఆశీర్వాదం అలాంటి ఆహారం ఎక్కడున్నది అంటే దేవుని వల్లనే కలిగి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి యొక్క ఆశీర్వాదాలు మనకు సమృద్ధిగా ఉన్నాయి ఈరోజు మీరు క్షేమాభివృద్ధి కలిగిన మాటలనే మీరు పలకండి కానీ మీ నోట ఏ ఒక్క దుర్భాష రానివ్వకండి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే దేవుడు మీ వద్ద నుండి ఆయన వెళ్ళిపోతే మనం ఎక్కడుంటాం చెప్పండి ఇక చీకటిలోకి వెళ్ళిపోతాం ఆ దురాత్మ క్రియలే మనల్ని ఏలుబడి చేస్తుంటాయి దురాలోచనలు మన ఏలుబడి చేస్తుంటాయి ఆ తర్వాత దేవుణ్ణి సంతోషపరచలేం కానీ ఆయనను దుఃఖపరిచే వారిగా ఉంటాం కనుకనే దేవుడు అంటున్నాడు క్రీస్తు స్వరూపము మీ యందు మరలా ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది నా కుమార్తె నా కుమారుడా అని దేవుడు అక్కడ బాధపడుతున్నాడు ఆయన సన్నిధిలో ఆయన కట్టడలను ఆయన అనుసరించి నడిచిన ఎడల ఆహా మనకు ఎంత మేలు ఆయన కట్టడలను ఎప్పుడైతే విడిచిపెట్టామో అప్పుడే మనకు వేదనలు శోధనలు కలుగుతున్నాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మొదటి ప్రేమ ఆ మొదటి కట్టడలు ఎప్పుడు నీకు శాశ్వతంగా దేవుడు వాటిని ఆశీర్వాదంగా నీకు ఇచ్చాడు ఈరోజు నేను నా కట్టడలేవు నేను చాలా జ్ఞానవంతుడు జ్ఞానవంతురాలని ఎలాగైనా నడవగలను ఏదైనా చేయగలను అనుకుంటే దేవుని కట్టడలు నిన్ను విడిచిపెట్టేశాయి దేవుని ఆత్మ నీలో నుండి వెళ్ళిపోతున్నాడు కనుక నీవు శ్రమల పాలు అవుతున్నావని గ్రహించి ఇప్పుడైనా ఆయన సన్నిధికి తిరిగిరా నీ దేహాన్ని ఆయనకు సమర్పణ చేసుకో ఇట్టి సేవ నీకు ఎంతో యుక్తమై ఉన్నది దేవునికి స్తోత్రం హల్లెలూయా కనుక ఇట్టి సేవ మనం చేయాలని దేవుడు మనల్ని సృష్టించాడు కనుక దేవుని సేవ చేయటం మనకి ఎంతో మంచిది దేవుని సంతోషపరిచే వారిగా ఉంటాం దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని వాక్యము దీవించును గాక
హల్లెలూయా సార్ వచ్చిన కరోనా టైంలో నాకు జ్వరం వచ్చింది మామూలుగా మందుల షాప్కి వెళ్ళి అప్పటికి ఏంటంటే ఎవరి పేరన్నా తెలిస్తే ఆ పేరు రాసేసుకుంటున్నారు అన్నమాట పేరు రాసుకొని ఆధార్ కార్డు అవి తీసుకొని పైకి చెప్తున్నారు ఇలా పలానా వాళ్ళు అని చెప్తుంటే ఆ రాత్రిపూట తీసుకున్నారు పేరు కానీ నా పేరు కూడా కోడెసరా పేరు ఇచ్చేసరికి డాక్టర్లు అందరూ ఫోన్లు చేసి నీకు ఎలా ఉంది ఏంటని చెప్పేసి అడుగుతుంటే ఒకవేళ తెలిసిందనుకో వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళకి కరోనానే వచ్చిందని అనే మాటగా అని అందరూ ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేసి అక్కడ కరోనా వచ్చిందన్న మాట తెలిస్తే అందరినీ చాలా హీనంగా చూస్తున్నారు మాకు మేము ఉండే సెంటర్లో అనమాట ఆ విధంగా చూస్తున్నారు అని ఏం చేయాలి అర్థం కావట్లా వాలంటరీ తెలిసిన వాళ్ళే ఏ అన్నమాట అందరు తెలిసిన వాళ్ళే కేవలం నేను సన్నిధిలో సాక్ష్యం చెప్తానయ్యా ఈ శోధన నుంచి తప్పించమని అడిగినప్పుడు ఆ విధంగానే తప్పించాడండి దేవుడు ఎంత గొప్పగా తర్వాత మా అమ్మ వాళ్ళకు కూడా కరోనా వచ్చిందండి వాళ్ళు కూడా బ్రతకరని డాక్టర్లు నిర్ధారించేస్తారు కానీ నేను అయ్యగారి చెప్పాను అయ్యగారండి వాళ్ళకి మమ్మల్ని కరోనా వచ్చిందంటే ఏం పర్లేదమ్మా నేను ప్రార్థన చేస్తానుగా అన్నారు అయ్యగారు మాట ప్రకారం అమ్మగారు కూడా ఏమోదమ్మా తిరిగి వస్తారుగా అన్నారు అమ్మగారు మాట ప్రకారం దేవుడు ఎంతో క్షేమంగా వారిని బ్రతికించి సజీవ సంఖ్యలో ఇంటికి తీసుకొచ్చిన దేవునికి ఎంతో వందనాలండి దేవునికి స్తోత్రం తర్వాత నేను వాళ్ళకి మరి వాళ్ళు ఎవరో చూడలేదు నన్ను రమ్మని ఫోన్ చేసినప్పుడు నేను ఫస్ట్ అయితే రానన్నాను కానీ తర్వాత ఫోన్ చేసి ఏడుతున్నాను వెళ్ళాను వెళ్ళినందుకు కానీ నేను ఎంతో శోధన భరించానండి సన్నిధికి దూరం అయిపోయాను అక్కడే ఉండాల్సి వచ్చింది చాలా బాధ అనుభవించాను నేను తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటాకి వెళ్తే అంతా బాగానే నార్మల్ రిపోర్ట్ అని ఫస్ట్ వచ్చింది తర్వాత నాకన్నా ముందు ఎవరు పాజిటివ్ పేషెంట్ వెళ్ళాడమ్మా నువ్వు అర్జెంటుగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెట్టారు అర్థం కావట్లేదు తర్వాత నేను అమ్మగారికి ఫోన్ చేశాను ఇదేంటమ్మా ఫస్ట్ నార్మల్ అన్నారుగా మళ్ళీ ఇప్పుడు ఏంటమ్మా అంటే ఏమన్నా నాకు అర్థం కావట్లేదంటే నువ్వు అర్జెంటుగా వెళ్ళి స్కాన్ తీపించుకో తర్వాత ఆ రిపోర్ట్లన్నీ కూడా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోమని చెప్పేసి అన్నారు అదేవిధంగా నేను చేయించుకున్నానండి చేయించుకుంటే అంత బాగానేది అమ్మగారి గారి ప్రార్థన కేవలం అమ్మగారు ప్రార్థన చేశారు ఆ టైంలో అండి అంత నార్మల్గా వచ్చేసింది ఈరోజు వరకు మరి ఇది మొన్న కూడా అసలుకి అర్థం కాని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తాకి మరి అమ్మ నువ్వు రా అమ్మ నువ్వు అసలు ఇబ్బంది పడమాక అమ్మ నువ్వు రా అని చెప్పేసి నన్ను పిలిచి మరి ఆ టైంలో ఇక ఏమీ అసలు చాలా ఇబ్బంది అనమాట మరి రెండుసార్లు లాక్డౌన్ రావటం వల్ల చాలా ఇబ్బంది గురైపోయాము నువ్వు రామ్మా నీకు హాస్పిటల్కి వెళ్తు కానీ రామ్మా నేను డబ్బులు ఇస్తారా అమ్మా అని వాళ్ళు చూపించే ప్రేమను నేను గ్రహించుకోలేక అండి ఈ మనుషులు మా మాటల్లో నేను పడి నేను చాలా దెబ్బతిన్నాను కానీ దయచేసి నేను మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీరెవరైనా సరే మీకు ఏ బాధ అన్నా కలిగితే పక్క మనిషి మాత్రం దయచేసి చెప్పమాకండి ఏదన్నా చెప్పాలనుకుంటే అమ్మగారే గారు చెప్పండి వాళ్ళకి చెప్తే దేవుడికి చెప్తారండి ఈ మనుషులకు చెప్తే ఏంటంటే వాళ్ళు 10 మందికి చెప్తారండి వాళ్ళైతే ఈ రోజుకి నన్ను కడుపులో వేసుకొని ఏ మనిషి దగ్గర ఏ మాట మాట్లాడినట్టు కానీ ఎక్కడా నేను వినలేదు అంత ప్రేమ నేనంటే అమ్మగారు ఊరెళ్తుంటే నేను చిన్నపిల్లలు కనుక కాలు పట్టుకుని వెళ్ళమాకమ్మ ఏడుస్తారే అంతగా ప్రేమించారు నన్ను అంత ప్రేమ చూపించారు అలాంటి ప్రేమను నేను ఈ మనుషుల ద్వారా కేవలం మీరు దయచేసి చెప్తున్నాను ఎవరైనా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఏదైనా ఇప్పుడు వాళ్ళకైతే మనం అన్నీ చెప్తాం ఇది ఇది ఈ సమస్య నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి చెప్పేస్తాం వాళ్ళకి అమ్మగారే గారికి చెప్తే వాళ్ళకి చెప్తే ఏమైద్దో ఏంటో అని ఆలోచిస్తాం దయచేసి అట్లా ఆలోచించి మాకండి ఎవరైనా సరే మీరు ఏ సమస్య ఉన్నా కానీ వచ్చి అమ్మగారే గారు చెప్పండి వాళ్ళకి చెప్తేనే మనకు ఖచ్చితంగా మేలు జరిగిద్దండి అటువంటి సమస్య నుంచి నేను విడుదల పొందాను అమ్మాయి విషయంలో కూడా చెప్పిన మాట వినేది కాదు అలాంటిది నేను అమ్మగారికి చెప్పినప్పుడు ఈరోజు ఎంతగానో చాలా మారింది ఇదివరకటి కన్నా చాలా మారింది తర్వాత నేను పెద్దోడు మరి నా పెద్ద కుమారుడు పౌల్ అయితే అయ్యగారు ప్రార్థన చేసి అమ్మ మీ అమ్మాయి పేరు మేరీ అని చెప్పారు అదేవిధంగా దేవుడు చెప్పిన మాట ప్రకారం మేరీ తర్వాత పెద్ద కుమారుడి పేరు అయ్యగారు పెట్టిన పేరు పౌలు తర్వాత చిన్నోడి పేరు ఏబు స్కూల్లోనూ అదే ఎక్కడైనా అదే పేరండి మీరు కూడా స్కూల్లో ఎవరైనా సరే పేర్లు దయచేసి మార్చమాకండి నేను ఒకసారి స్కూల్కి వెళ్ళి ఇలాగే చెప్పానమాట అయ్యగారండి మరి స్కూల్లో ఆ పేరు పెట్టకూడదంట పెట్టతే మార్చమంటున్నారని అడిగితే ఆ పేరు గురించి నేను ఎంత ప్రార్థన చేసి ఎంత దేవుణ్ణి అడిగానో నీకు తెలుసా అన్న మాట అన్నారండి దయచేసి మీరు కూడా అయ్యగారు ఏ పేరు పెట్టారో దేవుణ్ణి అడిగి తీసుకొచ్చిన పేరుని బట్టి మీరు పెట్టండి
अदे विधा देवड़े एंतो प्रति समस्या मम्मी विदा दयचे वारी प्रार्थना बटे केवल वारी प्रार्थना बटेन ने अदे विधा ये समस्या मन ची वो चला इधनो दबा तक दयचे तीन ये समस्या एट चपकड़ने मानसिक समस्या इंट्लो जगे प्रति मन पक्न चुप्त मन तो कुछ प्रेम का उपेस्ता कदा అలా చెప్పమాకండి వాళ్ళు చాలా దెబ్బ తీస్తారు నిజంగా కౌగిట్లో ఉన్న మనిషిని కూడా నమ్ముదని దేవుడు మాట చెప్పాడు గండి నిజంగా నమ్మమాకండి నేను చాలా దెబ్బ తిన్నాను చాలా పోగొట్టుకున్నా నేను నా వల్లే మీరు పోగొట్టుకోవద్దని నేను ఈ మాట చెప్తున్నాను అమ్మగారు అయ్యగారికి చెప్పండి ఏదైనా సరే మీరు చెప్పకూడన మాట అయినా వాళ్ళకి చెప్పొచ్చు వాళ్ళకి చెప్తే మనకి విడుదల అక్కడే జరిగింది కానీ ఈ మనుషులకు చెప్పడం వల్ల ఏది జరగదు కానీ నేను అయ్యగారి మాట వినుంటే ఆ వాగులో కనుక మత్తగారిల్లో చేపించుకుని వెళ్ళకుండుంటే ఈ సన్నిధిలో అందరికన్నా ఉన్నత స్థానం నాదే కానీ పోగొట్టుకున్నా నేను వారికి దూరం అయ్యాను మనుషులు మాయ మాటల పట్ల దూరం అయ్యాను దేవుడి మాట వినక చాలా దెబ్బతిని విన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను దేవుడి కొందనాలు అమ్మగారి కొందనాలు అయ్యగారి కొందనాలు మీ అందరికీ వందనాలండి మరియమ్మ మా అక్క అంగన్వాణిలో చేసిద్ది 5 నెలల క్రితమే ఆపరేషన్ చేపించుకుంది నెలలోనే వెళ్ళిపోయింది చేపించుకున్న తర్వాత మరి అప్పటి నుంచి మనిషిని పెట్టి చేపించుకుంటుంటే ఇక ఆమేమో స్కూల్లో ఉండదు టీచరు ఏమే మొత్తం చేసుకోవాలి పెద్ద అధికారులు వచ్చి నువ్వు ఎప్పుడు స్కూల్లో ఉండవు ఏమకే టీచర్ పొజిషన్ ఇస్తాము అని చెప్పేసి ఇంకా వార్నింగ్ ఇచ్చారంట ఇంకా అప్పటి నుంచి మనసులో పెట్టుకుని నెలైనా మానిపించాలని చెప్పేసి ప్రతిరోజు గొడవలు పెట్టేదంట మా అమ్మగారికి బాగా సీరియస్గా ఉండి బీపీ ఎక్కువైపోయి ప్రాణ పరిస్థితుల్లో ఉండా కూడా సెలవిమ్మని ఇంటికి వెళ్తే మానేస్తే మానే కానీ నువ్వు సెలవు మాత్రం అడగవాక అని చెప్పేసి అందంట ఆ తెల్లారి మళ్ళీ స్కూల్కి వెళ్తే నువ్వు మానేసే నువ్వు స్కూల్కి రాబాక అనేసి ప్రతిరోజు గొడవలే అని చెప్పేసి ఏమేమో స్కూల్ మానేసింది వాళ్ళు మానేయమంటున్నారు నేను చేయలేను ప్రతిరోజు గొడవలు పడలేనని చెప్పేసి స్కూల్ మానేసింది 2 నెలల నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు సైన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏం బాధపడుతుంది స్కూల్ మానినట్టే ఎలాగని చెప్పేసి ఏం టెన్షన్ పడిపోతుంది వేరే వాళ్ళు వేసేస్తారేమో నేను మానేసినట్టేనేమో అని చెప్పేసి నువ్వు అట్ట బాధపడవాక ఒకసారి చర్చికిరా నీకు మంచి జరిగింది అని చెప్పేసి తీసుకొచ్చాను మరి ఒక వారం తీసుకొచ్చినాక నాకు ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఆమె అనుకుందంటే 7 వారాలు వస్తానని చెప్పేసి అక్కడ 7 గంటల ప్రయాణం పొద్దున్నే లెగిసి వస్తే ఇక్కడ కరెక్ట్గా 12 అవుతుంది వచ్చేసరికి మరి అట్లాగే 7 వారాలు వస్తుంది ఇంకా అమ్మగారు మొన్న వారం అని చెప్పారమ్మా నువ్వు అక్కడ నుంచి అంత దూరం నుంచి వస్తున్నావు కదా అని చెప్పేసి అన్నీ అడిగితే మరి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుగా అమ్మ మరి నువ్వు జాయిన్ అవుతావని అంటే మరి తర్వాత రోజే మరి ఫోన్ వచ్చింది నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి రేపుడు అనేసి దేవుడు ఎంతో మేలు చేశారు అమ్మగారు నోటు మాటతోనే అసలు ఇంత కార్యం జరిగింది గొప్ప సన్నిధి బలం